ఒకసారి మేము సంభాషిస్తాం. అలాగే స్వామి. ప్లీజ్ సార్, మీరు పంపేయండి. మీరు ఎన్ని రోజులు ఉంటారు స్వామి అబ్బే విజయవాడ? ఇవాళ లాస్ట్, ఓ ఇవాళనా? రేపు ఖమ్మం, ఓ కుదిరితే నేను రాములవారి యాక్చువల్ గుమ్మం. నాకు తెలుసుంటే కలిసేవాడిని స్వామి. నేను మొన్నటి దాకా విజయవాడలోనే ఉన్నా. కాదు, ఎప్పుడు వెళ్ళారు బెంగళూరు? ఇంకా నేను జగ్గేపేటకు వచ్చాను స్వామి. నిబంధ జగ్గేపేట బడా రామానుజాచార్యులు వారు చెప్తారు ఏంటంటే, ఇలా కూర్చున్నాను, రామానుజాచార్యులు వారు చెప్తారు, శౌర్యం, దానం, కవిత్వం, సంగీతం, ఈ నాలుగు ధనం, ఈ నాలుగు సాధన ద్వారా వచ్చేవి కాదు, భగవదత్తమైనటువంటిది, పూర్వజన్మ సుకృతి వలన వచ్చేటువంటివి, అందరికీ రావాయి, అవి ఒకరిలోనే ఉండడం అరుదు. అలా ఎవరెవరిలో ఉన్నాయో ఒకసారి అబ్జర్వ్ చేయండి, గానము, దానము, మళ్ళీ ధైర్యము, కవిత్వం, ఈ నాలుగు మీలో ఉన్నాయా? మీరు గాయకుడా? మీరు ఉన్నాయన్నారు. మీరు అవ్వచ్చు, కానీ వాస్తవం ఏంటంటే పాడడము, దానం కలిగే గుణం కలిగి ఉండడము, కవిత్వము, ధైర్యము, ఇవి జన్మతో రావాల్సినవే, అభ్యాసం ద్వారా నలభ్యతే అంటారు. అలాగే రెండు సినిమా పేర్లు చెప్తాను, దాని సూటబుల్ పర్సన్ ఎవరన్నా ఉంటే చెప్పండి. నేను ఇంతే, ఎవడైతే నాకేంటి? ఎవరన్నా ఉన్నారా? ఎవరన్నా ఉన్నారా? నీకు తెలీదా? ఆలోచించండి. ప్రస్తుతం అవునా? మరి మరి లేకపోతే లేదా మాకంటూ సొంతంగా ఏమైనా ఉందా? మీకే ఉన్నాయి స్వామి, ఇప్పుడు ఆలోచిస్తుంటే అర్థమవుతుంది. గానం, గుణం, ధైర్యం, అది మీరే కనబడతారు. దాన గుణం, దానం ఉంది, ధైర్యం ఉంది, గానం ఉంది, ఇంకోటి ఏం చెప్పారు స్వామి? కవిత్వం. కవిత్వం, ఈ నాలుగు మీకే వర్తిస్తున్నాయి కదా? ఊరికే సరదాగా చెప్తా స్వామి, ఉన్న మాట చెప్తున్నాను, నేను చూస్తున్నదే చెప్తున్నాను. నేను అది మీకు వాళ్ళ మీకు మిమ్మల్ని వరించాయి అవి. నేనేమంటా అంటే, ఎప్పుడో ఒకసారి డిస్కషన్ వచ్చినప్పుడు అన్నాను, మా పెద్దన్నయ్య ప్రిన్సిపల్, మరి వాడేం పాడలేడుగా. అవును అవునా? మరి వాడు నాకంటే ముందే పుట్టాడు అంటే ఇది దైవదత్తం. అవును స్వామి, అవును. అది చెప్పడానికి చెప్తున్నాను. నేనేం ఫీల్ అవుతా అంటే, ఐఎమ్ ఏ స్పెషల్ సోల్ అని ఫీల్ అవుతాను. ఐఎమ్ ఏ సెలెక్టెడ్ సోల్. వాస్తవానికి అది అందరికీ తెలుసుకోలేదు నువ్వు అంతే. అదే ఆ కేపబిలిటీస్ అందరిలోనూ ఉన్నాయి, కానీ అది మనం గుర్తించాలి. ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడే ఇప్పుడే మేము 3వ అధ్యాయం భగవద్గీత చదివి మౌనం బ్రేక్ చేశాం. ఇప్పుడు స్వామి ఏం చెప్తున్నారు, ధూమేన అగ్ని అంటున్నారు. అంటే ఏమిటి ధూమేన అంటే? ఈ అగ్ని ఉంది కదా ఇప్పుడు యజ్ఞంలో, అవును, ఈ పైన అది మరి కాసేపు అయిపోయేసరికి ఏమవుతుంది చూడండి. ధూమేన వ్రీతే వహ్ని యదాదర్శో మలేన చ యదోల్భేన ఆవృతో గర్భ తదా తేనేద మావృతం. పొగచే అగ్నియు, ధూళిచే అద్దము, మావిచే గర్భము కప్పివేయబడినట్లు జ్ఞానము కామంచే ఆవృతమయ్యుండును. మీకు అర్థం? ఇప్పుడు ఇందులో నిప్పు ఉందా లేదా చెప్పరా యశ్వంత్? ఏది కనపట్లే? కనబడాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఇందులో నిప్పు ఉందా లేదా? ఈ నిప్పు కనబడాలంటే ఏం చేయాలి? ఆ అట్ట మొక్కి నోటితో ఊదకూడదు, లేదా పుల్ల మొక్క నోటితో ఊదకూడదు. నాన్న యజ్ఞం కదా, నిప్పు ఉందా లేదా, నీకేం డౌట్ ఉంటే చేయబెట్టు. అది చెప్తున్నా సారా పిల్లోడు లేండి. సో ఆ విధంగా మనందరం కూడా, మనందరం అసలు స్వామి వివేకానంద ఏం చెప్తారు,
అనంతమైన శక్తులకు నువ్వు అలవాలం. నీలో దివ్యత్వం గర్భితంగా ఉంది, దాన్ని వెలిగితేయడమే మానవ జీవిత లక్ష్యం. కానీ నువ్వేం చేస్తున్నావు అంటే, ఇప్పుడు చెప్పారు కదా కామము చే అంటే కోరికల చేత కప్పబడి నువ్వు ఒక పరిమితిలో పడిపోయావు. అరే యు ఆర్ నాట్ ఎ లిమిటెడ్ పర్సన్ బా, యు ఆర్ అన్లిమిటెడ్ పర్సన్. అది ఎరుకక వస్తుంది స్వామి, కానీ దాన్ని నిలబెట్టుకోలేకపోతున్నాను నేనైతే. మీరేంటి అందరంతే ఎప్పుడు, అందుకనే మనకి రాగి పాత్రతో పోల్చారు. రాగి పాత్ర తాగాలంటే ఏం చేయాలి, ఎన్నాళ్ళకి ఒకసారి తోవాలి? తెలీదా మీకు, గట్టిగా చెప్పండి తిరుమల గారు. ఏంటి విన్నారా, రోజు తోవాలి, రోజు తోమితేనే రాగి పాత్ర నీరు నువ్వు తాగడానికి అర్హమవుతుంది. ఇవాళ తోమేసి నెల తర్వాత మళ్ళీ నీళ్ళు పోసి తాగిస్తే నువ్వు పోతావు, అది కిలుం పట్టింది అంటాం. అన్నమయ్య ఎప్పుడో చెప్పారు, గతులన్నీ కిలమైన కలియుగ మందున గతి ఈతడే మమ్ముగాచే గణగురు దైవము. గతులన్నీ కిలమైన కలియుగ మందును గతి ఈతడే. అబ్బా అద్భుతంగా ఉంటుందిలే. ఈతడే రామానుజులు ఈతని వల్లనేగా తిరుమణి గంటివి. అబ్బా అద్భుతంగా ఉంటుంది. ఈతడేగా ఉపదేశమిచ్చను, ఈతడేగా రామానుజులు ఇహపరదైవము అంటారు. మనం ఎంతో అమృతం తాగడానికి పుట్టాం, కానీ దరిద్రులం. అమృతస్య పుత్ర అని మనకు ఉపనిషత్తులు చెప్తూ ఉంటే అమృతం వదిలేసి మృత కళేబరం వెనక పరిగెడుతూ ఉన్నాం. మూర్ఖులై చాలా బాధగా ఉంటుంది. రాత్రి ఈ యశ్వంత్ వాళ్ళ అమ్మ ఫోన్ చేసి, ఏదో పల్లెటూరు గోదావరి జిల్లా వాళ్ళ సొంత ఊరంట, అక్కడ 3,000 మంది గొర్రెలు మీటింగ్ పెట్టారట. ఏం సాధిస్తారు, రక్తం అంతేనా, రక్తం, ఆ తర్వాత నరకం, ఇంకా మా పార్టీలో చేరు, ఇంకా నా శరీరం మాంసం, నా రక్తం జ్యూసు, ఇదేగా బ్లాక్ బుక్లో ఉండే న్యూస్. చాలా ఫన్నీగా ఉంటుంది సార్. వాళ్ళు సొంతంగా రాసుకుని ఏవో పాడుతుంటారు ఫన్నీగా. రాత్రి ఒక వీడియో చూశాను, పరమాత్ముడే మా వాడిలో వచ్చాడు అని. అని పరమాత్మ అనే పదం వాడతారా మీరు పాపిష్టోళ్ళు, మీ బతుక్కి అసలు పరమాత్మ అనే పదం వాడచ్చా మీరు? ఇంకా దరిద్రం, రక్తపోషం అవశ్యం. ఆర్యబ్రాహ్మణులు చెప్పారట, మళ్ళీ బ్రాహ్మణులు ఆర్యబ్రాహ్మణులు కూడా ఉంటారా, మాకు తెలియదు. మరి అసలు ఆర్నారాయణమూర్తి పాట ఉంది కదా సినిమా చూసారు, ఆర్నారాయణమూర్తి ఆ పాటలో ఆయన ఈ నేల మనదిరా అంటారు కదా, ఆ టైప్లో వీళ్ళు ఈ పెన్ను మనదిరా ఈ పేపరు మనదిరా నేరాసేస్తారా ఏదో గీసేస్తారా టైప్లో ఎవడంటే ఆడు పాటలు రాసేసి పాడు. మళ్ళీ అక్కడ అందులో వాడేమో విగ్రహారాధన వ్యతిరేకం అంటాడు, మళ్ళీ ఈ శవం బొమ్మని ఆరాధిస్తూ ఉంటాడు. ప్రతి మోకాలు మా శవం ముందు మోకరెళ్ళవలసిందే అంటాడు. మరి విగ్రహారాధన లేదుగా చర్చిలో, అటువైపే తల ఎందుకు పెడుతున్నావు, అటువైపు నీ బ్యాక్ సైడ్ పెట్టు, కాళ్ళు దాని మీద పెట్టు. నేను చాలాసార్లు అడిగా, ఎవరైతే విగ్రహారాధన వ్యతిరేకం అని చెప్తారో వాళ్ళు ప్రతి చర్చిలో ఆ బొమ్మలు బద్దగొట్టింది. నేను వెళ్ళి చెప్పాను కదా ఒకసారి ఒంగోలు జిల్లాలో చర్చి దగ్గరికి వెళ్ళి చెప్పా, రోడ్డు పక్కన గుర్తుందా, అతనికి నెంబర్ ఇచ్చాను వాట్సాప్, బద్దగొట్టి ఫోన్ పెట్టాను. కాదు నేను రాత్రి కూడా ఎవరో కరీంనగర్ నుంచో అక్కడి నుంచో చాటింగ్ చేశాను. పేరేంటన్నా శ్రీనివాసు, బాప్టిజం ఎప్పుడైందా 91. మరి అప్పుడు ఏం పేరు పెట్టారు, ముంచినప్పుడన్నా పౌల్ రాజు అన్నాడు.
అంటే నేను చెప్పా ఆధార్ కార్డులో పాలు పెరుగు ఉంటే చల్లదు, శ్రీనివాస్ ఉండాల్సిందే. అవునా? శ్రీనివాసుడు పేరు లేకుండా బతకలేవు. పోనీ కమ్ టు ద పాయింట్ అకార్డింగ్ టు ద బైబిల్, యెహోవాకు అసాధ్యమైనది ఏదీ లేదు అని చెప్పేదిగా కీర్తనలనే గ్రంథంలో ఎక్కడో. నీకు పేరు కూడా పెట్టలేని దిక్కుమాలిన దేవుడు అంటే అలాంటి అంటాడు? పేరు ముఖ్యం కాదు, పేరు ఇదే ఉందన్నాడు. మరి పేరు ముఖ్యం కాదన్నప్పుడు దేవుణ్ణి రామాని ఎందుకు పిలవకూడదు, కృష్ణాని ఎందుకు పిలవకూడదు, శివాని ఎందుకు పిలవకూడదు? నువ్వు చెప్పిన రెండు అక్షరాలతోనే పిలవాలా? పనికి మాల ఎడారి మతాలు నశించుగాక. నీతి గురించి మాట్లాడడానికి క్రైస్తవులకు అర్హతే లేదు, ఆ పదం వాళ్ళు వాడకూడదు. పతివ్రత పరమాన్నం వండితే తెల్లారి వరకు సలారలేదంట. క్రైస్తవులు మొరాలిటీ ఈ రెండిటికి పందికి పరిశుభ్రతకి ఉన్నంత దూరం ఉంది. గమనం ఉండండి. ఇదిగో నువ్వు జోక్ చెప్పనా, జోక్ చెప్పనా? ఎరా శ్రీనివాస్ ఎందుకు మతం మారేవారు అంటే, కులవివక్ష తట్టుకోలేక నేను మతం మారాను సార్. ఇప్పుడు సర్టిఫికెట్లో కులం ఉందా? కులం లేకపోతే కూడెక్కడ సార్ రిజర్వేషన్ కావాలిగా. ఇది ఎలా అంటే, నేను ఉపన్యాసం ఇస్తానుగా ఉల్లిపాయలు తినకూడదని. ఉపన్యాసం దేనికి ఇచ్చావు? ఉపన్యాసం ఎందుకు ఇచ్చావు? ఉపన్యాసం ఎందుకు ఇచ్చావు? ఉల్లిపాయలు తినకూడదని. మళ్ళీ ఏదో నంచుకుంటున్నావు ఉల్లిపాయలు అంటే ఎందుకు నంచుకుంటున్నారు అంటే కిక్కు లేదు సార్. మరి ఉపన్యాసం ఇచ్చావుగా. అలాగుంటుంది. కుల వివక్ష లేదన్నా ముష్టి క్రైస్తవులు కులం పదమే ఎత్తకూడదుగా. ఛాలెంజ్ చేస్తున్నా. ఇప్పటికో 100 సార్లు చెప్పా. ఎవడైనా సరే, ఎవడైనా సరే నేను చెప్పినట్టు చెప్పండి. లుచ్చా బైబిల్కి, అందులో ఉన్న పేర్లకి, అందులో ఉన్న క్యారెక్టర్లకి, నాకు, నా పూర్వీకులకి, నా దేశానికి ఏ సంబంధం లేదు. నేను చెప్పా, మీరు చెప్పండి. మీరు హిందుత్వాన్ని విమర్శిస్తారు కదా, ఓసారి చెప్పు. నా పూర్వీకులు చాలా గొప్పవాళ్ళు కాబట్టి వాళ్ళ పేర్లు, వాళ్ళు పెట్టిన పేర్లతో మేము బతుకుతున్నాం. మరి మీరు, మీ బతుక్కు పేరు పెట్టలేని అడక్క తినే మతం క్రైస్తవం. ఇలా అంటే క్రైస్తవులు కోపద్దు లేదు కానీ మన సెక్యులర్ కుక్కలు ఉన్నారు చూశారు, వీళ్ళు పెద్ద శనిగాళ్ళు. ఈ ఎదవలు ఏం చెప్తారంటే అన్ని మతాలు ఉంటే గౌరవించాలి. అవునా? మరి నడు మసీదులో బంద్ చేసేద్దాం, చర్చిలోగా బంద్ చేసేద్దాం. వన్ సైడ్ ఎందుకురా? అప్పట్లో గాంధీ అని ఒకడు ఉండేవాడు, వాడు ఏం చేసేవాడు? రఘుపతి రాఘవ రాజారాం ఫ్రంట్ టు బ్యాక్ నాకెత్తాం అని ఈ పాట ఓన్లీ గుళ్ళో మాత్రమే పాడిచ్చేవాడు, మసీదులో పాడించలేడు. ఈ దరిద్ర సెక్యులరిజం ఓన్లీ హిందువులకి మాత్రం వచ్చే రోగం. ఆ మాటకు వస్తే హిందీలో నేను చెప్తాను, హిందుస్థాన్కి శత్రు కిరస్తానీనై పాకిస్తానీనై సిర్ఫ్ హిందుస్థానీ. ఇంకో జోక్ చెప్పి పెట్టేస్తాను నేను. కొన్ని కొన్ని గొర్రెలు అంటాయి పందులును, ఎందుకండి? ప్రశాంతంగా ఉన్న అన్నదమ్ముల్లా ఉన్నటువంటి హిందూ ముస్లిం క్రైస్తవులు అంతా కలిసి అన్నదమ్ముల్లా బతుకుతున్నాం, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? అది ఇది అంటారు. నిజమేనా? మన అన్నదమ్ములు నడు, నువ్వు ఎక్కడ రమ్మంటే అక్కడికి వస్తా, ఏ చర్చికైనా వస్తా, ఏ మసీదుకైనా వస్తా. నువ్వు ఎలా చెప్తే అలా ప్రేయర్ చేస్తా, ఎలా చెప్తే అలా నమాజ్ చేస్తా. మన అన్నదమ్ములు కదా. ఆ తర్వాత నువ్వు మరి గుడికి వచ్చి భజన చేసేస్తావా? అవుద్దా, అవుద్దా? సొల్లు కబులు చెప్పకండి సార్, పెట్టేస్తాను. వాళ్ళు వెయిట్ చేస్తారు. హరే కృష్ణ, అది పంపండి. హరే కృష్ణ, హరే కృష్ణ. డూండి ఆకలి ఎత్తుందా? రోజు హౌ మెనీ టైమ్స్ యూ టేక్ ఫుడ్? త్రీ టైమ్స్ జనరల్లీ. సో నేను ఒకసారి తీసుకుంటా. కన్నడం వచ్చే నీకు? కన్నడం మరి తన్నడం, తన్నడం అది రావాలి. కన్నడం రాబడి పర్లేదు, తన్నడం రావాలి. సరదాగా కన్నడంలో మాట ఉంది, ఒందెత్తి తిందిరే యోగి, ఎరడెత్తి తిందిరే భోగి, మూడెత్తి తిందిరే రోగి, నాలుగెత్తి తిందిరే ఎత్తుకోండి రోగి. అంటే ఏంటి? ఆయన ఆయన చెప్ప, గట్టిగా చెప్పండి సార్, గట్టిగా గట్టిగా చెప్పండి. ఒకసారి ఫోన్ చేసేవాళ్ళు యోగి, ఒకసారి ఫోన్ చేసేవాళ్ళు భోగి, మూడు సార్లు ఫోన్ చేసేవాళ్ళు రోగి. 4 సార్లు అయితే ఇంకెత్తుకోండి.
అన్నము అంటే ఉపనిషత్తుల్లో చెప్తారు మనం తిన్నది, ఇంకోటి మన్న తిన్నది. మన్న ఎలా తింటుంది? ఎక్కువ తిన్నావు అనుకో తొందరగా పోతావుగా, నిన్ను తెలియసిందిగా. అంటే నీ వయసుకు తినాలి, నీ వయసుకు 3 సార్లు తినాలి. మేము అంతే నీ వయసులో. ఇప్పుడు నీకు డబల్ కదా, మేము 23 కదా. సంతోషం నానా. అయితే నువ్వు నాకు చాలా ఆనందమైంది నాన్న చెప్తే. నువ్వు ఇలా 40 కిలోమీటర్లు పరిగెడతావు అంటే దుర్గాప్రసాద్ గారు కూడా చెప్పారు, ఐఎమ్ వెరీ హ్యాపీ. మరి ఇక్కడ తెలుగులో ఏ ఛానల్లో రాలేదా? నువ్వు అసలు దృష్టి పెట్టలే. అది ఇక్కడ ఒక్కసారి కూడా ఏం జరగలేదా? అవునవును, నువ్వు మాతా అమృతానందమయ దగ్గర కదా, కట్టి తీసే అతని అనుభవాలు ఒకటి మాట్లాడితే బాగుంది.